దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్నారట. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారా? రీసెంట్గా అయితే మధ్యప్రదేశ్లో కేవలం 2 వారాల్లో 1,15,000 మంది కస్టమర్లు తమ సిమ్లను బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకున్నారట. భోపాల్లోనే 2 వారాల్లో 30,000 మంది కస్టమర్లు తమ నంబర్లను బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేశారు. తాజాగా దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ప్రతిరోజు డజన్ల కొద్ది కస్టమర్లు వస్తున్నారట. ఇతర కంపెనీల ప్లాన్లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేము బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారని చెబుతున్నారట. కస్టమర్లు మళ్లీ బీఎస్ఎన్ఎల్ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు 1 నెలకు వసూలు చేస్తున్న ప్లాన్ను మేము 3 నెలలకు అందిస్తున్నాము అని బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు 395 రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఆ డీటెయిల్స్ గనక మనం ఒకసారి చూస్తే ప్లాన్ ధర వచ్చేసి 2,399 రూపాయలు, అంటే నెలకు 190 రూపాయలే. వ్యాలిడిటీ వచ్చేసి 395 రోజులు, రోజుకు 2GB డేటా అండ్ 100 SMSలు పర్ డే అండ్ అన్లిమిటెడ్ టాక్ టైం. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్. దీంతోపాటు బీఎస్ఎన్ఎల్లో మరో 365 రోజుల వ్యాలిడిటీతో దీర్ఘకాల ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. దీంతో ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా 600GB డేటా లభిస్తుంది, రోజుకు 100 SMSలు, అన్లిమిటెడ్ టాక్ టైం. దీనిలోనూ జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రోటెల్ వంటి అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి.